ప్రైజ్లో దేవునికి మహిమ కలును గాక దినము కొరకైన దేవుని మాట మొదటి తిమూర్తిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదవ వచనము ధనాపేక్ష సమస్త కీడులకు మూలమై ఉన్నది సామెతలు ఇరవై మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో కూడా ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును ప్రియులో కొన్నిసార్లు ధనాపేక్ష కలిగి ధనం మీద ఇచ్చగలిగి జీవిస్తున్నప్పుడు ఎంతోమంది జీవితాల్లో అలాంటి ఇచ్చగలిగిన వారు వారి జీవితాలను పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ధనమును ఆశించి దేనినైనా చేయటానికి వారు జీవితాలను తెగించడం ద్వారా జీవితంలో ఎన్నో కార్యాలు వారు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రతి దిన వార్తల్లో కానీ ధన ఆశ కలిగి తోడ పుట్టిన వారిని చంపిన వారు తోటి స్నేహితులనే మరి చంపిన వారు ఒకే కుటుంబంలోనే కీడు చేసుకున్నవారు ఎంతోమందిని మనం చూస్తున్నాం కేవలం ధనాపేక్ష వల్ల పరిశుద్ధ గ్రంథంలో కూడా ధనాపేక్ష కలిగి జీవించినటువంటి మరి గొప్ప సేవకుడైన గహాజీ తన పై ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకోటానికి నయమాను తెచ్చిన ఆస్తులను ఆ వస్తువులను ఆ ధనాన్ని ఆశించడం ద్వారా తన పై ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకొని కుష్ఠరోగమును తెచ్చుకున్నాడు బిలాము గొప్ప ప్రవక్త తన మాట ప్రకారమే సర్వం జరుగుతూ ఉన్నప్పుడు ధనాపేక్ష గలకి జీవించడం ద్వారా దేవునికి విరోధిగా మారగడిగాడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులలో పన్నెండు మందిలో ఒకడైనటువంటి యూదాస్కారితో ధనాన్ని ఆశించడం ద్వారా క్రీస్తుకి విరోధిగా మారి తనంతుడు తాను ఊరి చనిపోయాడు ప్రియులో ఈ వాక్యం ఉంటున్నా ఈ మాటలు వింటున్న నీవు నేను కానీ ఏ పరిస్థితుల్లో కూడా ధనాన్ని ఇచ్చించే వారంగా ధనాపేక్ష కలిగిన వారంగా జీవించకుండా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నా ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమై ఉన్నది ఒకసారి ముగ్గురు స్నేహితులు కలిసి ఆలోచించి వారు ఉన్న ఊరు ప్రక్కన ఉన్నటువంటి కొండలలో కొంత నిధి ఉన్నదని ఎవరో చెప్పడం విని ఆ నిధిని ఎలాగైనా ముగ్గురు స్నేహితులు వెతికి దానిని సంపాదించుకొని ముగ్గురు పంచుకొని సంతోషంగా మంచి క్షేమకరమైన జీవితం జీవించాలని ఆశించి ముగ్గురు స్నేహితులు బయలుదేరి ఆ కొండల మీద పర్వతాల మీదకి ఎక్కి రెండు మూడు దినాలు వెతకి వెతికి వెతకగా ఓ రాత్రి ఆ నిధిలో ఆ కొండలలో నిధి ఉన్న చోట గొప్ప వెలుగు ప్రకాశించడం కనిపించిందంట వెంటనే ఒక స్నేహితుడు అన్నాడు అదిగో అక్కడ వెలుగు కనిపిస్తుంది చూడు అని అది విన్న మరో స్నేహితుడు తన చేతిలో ఉన్నటువంటి ఒక రాయిని తీసి గట్టిగా ఆ నిధి ఉన్న చోటున కొట్ట కొట్టగానే అక్కడ నిధి ఉన్నది అన్న గుర్తుపట్టడానికి ఆ శబ్దం వినపడిందంట వెంటనే మూడవ స్నేహితుడు అది నిధి అని గ్రహించి పరుగున వెళ్ళి ఆ నిధిని తీసుకుని వెళ్ళిన పెట్టెలో అన్నిటినీ దాంట్లో వేశారట వేగానే ఇప్పుడు ముగ్గురు స్నేహితుల్లో ఒకే ప్రశ్న నేనే మొదటిగా చూశాను నేనే మొదటిగా చూశాను నేనే దీనిని కనిపెట్టాను నేనే దీనిని గుర్తించాను నేనే దీన్ని జాగ్రత్త పరిచానని ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు వాక్వాదాలు చేసుకోవడం ప్రారంభించారు ఎటకేలకు చివరికి ముగ్గురు సమాధానపడి సరే ముగ్గురు పంచుకుందాం అని ఆలోచించి రెండు దినాలుగా వెతికి 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 ఆహారం లేకుండా ఉన్నాము ఊరిలోనికి వెళ్ళకముందే మనం వీటిని పంచుకొని వెళ్దాము దానికి ముందుగా ఆకలిస్తుంది ఆ మూడవవాణిని పిలిచి నువ్వు వెళ్ళి ఆహారం తీసుకురా హోటల్కి వెళ్ళి ఏమన్నా ఆహారం తీసుకుని రా మనందరం కూడా భోజనం చేసి ఆ తర్వాత వీటిని పంచుకుందామని మూడవ వాణిని పంపారు మూడవవాడు వెళ్ళి ఆహారం తేటానికి ఆ కొండ మీద నుంచి దిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే ఇద్దరు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు పంచుకోవటానికి ఏం చేద్దాం ఏం చేద్దాం అప్పుడు ఇద్దరులో ఆలోచన వచ్చింది ఈ మూడో వాణితో ఎందుకు మనకింత తలనొప్పి వాడు ఆహారం తీసుకొని రాగానే వాణిని కొట్టి చంపేద్దాము అని మాట్లాడుకొని వెళ్ళిన వాడు ఆహారం తేగానే వచ్చిన వాణిని పట్టుకొని కొట్టి చంపేశారు ఇంకా ఇద్దరే ఉన్నారు ఇద్దరు ఆస్తులు పంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు పంచుకోవడానికి ముందు ఆలోచిస్తూ ఒకరినొకరు ఆలోచించుకుంటున్నారు ఈ ఈ ఆహారం తిన్న తర్వాత మొదటి వాడిని నేను చంపేస్తాను నేను రెండో వాడు రెండో మొదటి చంపేస్తానని ఆలోచన చేస్తూ పంచుకోవడానికి ముందు మనద్దరం తెచ్చిన ఈ ఆహారం తిందామని చెప్పి ఇద్దరు తిన్నారు తిని ఓ రెండు నిమిషాలు కాగానే వారు ఉన్న చోట్లలో ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోయారు లేవలేదు చచ్చిపోయారు ఏంటి కారణం అంటే ఆహారం తేటానికి వెళ్ళిన వాడు ఈ ఇద్దరిని చంపటానికి వాడు తీసుకొస్తున్న ఆహారంలో విషయం కలిపి తీసుకొచ్చి పెట్టాడు ముగ్గురు వెళ్ళారు కానీ ముగ్గురు కనుక్కున్నారు కానీ ముగ్గురు బ్రతకలేకపోయారు ఒకరినొకరు చంపుకోగలిగారు నిధి మాత్రం మిగిలిపోయింది ప్రిలో దేవుని వాక్యం నూటికి నూటి శాతం సత్యం ధనాపేక్ష సమస్త క్రీడులకు మూలం ఈరోజు నీకు మించిన ధనాన్ని పెట్టుకున్నావా నీకు ఉండి కూడా ఇంకా 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 నీ ఆశిస్తున్నావా ఉన్నా కూడా ఇది సరిపోదని ఆశ తృప్తి కానటువంటి జీవితంతో బ్రతుకుతున్నావా జాగ్రత్త నీకు మించినది నువ్వు కలిగి ఉంటే ఇతరులకు పంచటానికి ఇతరులకు ఇవ్వటానికి నీ హృదయాన్ని సరిచేసుకో ధనాపేక్ష సమస్త కిడులకు మూలము ధనమును ఆశించుకోవడదు అలాగ చేద్దాం ప్రభు మనల్ని దీవిస్తాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడమైన తండ్రి ఈ వాక్యం వింటున్న మేము ఏమాత్రం ధనాపేక్ష లేనివారంగా బ్రతకటానికి ధనం పైన ఇచ్చగలిగి జీవించకుండా ఉండటానికి సహాయం చేయండి ప్రభు సన్నిధిలో మాకు చాలినంతగా ప్రభు మాకిచ్చాడు మాకు చాలినంతగా మేము ఉంచుకొని లేనివారికి సహాయపడే మనసును హృదయమును మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె 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 ప్రేలో ధనాన్ని ఆశించుకండి ధనాపేక్ష చాలా ఘోరమైంది గడ్లస్యూ గడ్లస్యూ